ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు నమస్తే నక్షత్రం వారికి అసలు ఎలా ఉండబోతుంది వారికి ఏ గ్రహం బలం బాగుంటుంది అంటారు ఏ గ్రహ బలం బాలేదు అంటారు మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం సర్వబాధ ప్రశమనం త్రైలోక్యూ ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర్ వినాశనం దుర్గే స్మృత హరసి భీతి మసేజంతో స్వస్థె స్మృత మతిమతివ శుభా దాసి దారిద్ర్యదుఃఖబయహారిణాద్యా సర్వోపకారరణాయ సదార్దిత్త శ్రీమాత్రే నమ ఈరోజు మనం చూసుకునేది పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం వరుస సంఖ్య చూసుకుంటే కనుక అది పదకొండో సంఖ్య లెక్క వస్తుందనమాట అదేవిధంగా మనం పుబ్బా నక్షత్రానికి అది అధిష్టాన దు దేవత అనేది ఉంటుందన్నమాట అదేవిధంగా గ్రహదేవత అనేది ఉంటుంది కాబట్టి పుబ్బా నక్షత్ర గ్రహదేవత చూసుకుంటే శుక్రుడు అనమాట అదేవిధంగా చూసుకుంటే రాశి వచ్చేసరికి సింహరాశి సింహరాశికి అధిపతి రవి అనమాట వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ప్రతీది ఏదైతే వీళ్ళకి కావాలనుకుంటారో అదన్నీ నా దగ్గరికి వచ్చేసేయాలి అన్నిట్లో కళ ఎక్కువ ఉండటం ఏదైనా సరే నేను సాధించగలను అనే తపన ఎక్కువ ఉండటం అదేవిధంగా చూసుకుంటే ఎక్కువగా ఎవరి జోరు వెళ్ళు వీళ్ళ జోలు వస్తే తట్టుకోలేరు అంటే పదిసార్లు అనుకుంటూనే ఉంటారు ఏదైనా సరే ఒక మాటని పదిసార్లు తలుచుకుంటూ ఉంటారు అదేవిధంగా వీళ్ళల్లో కొన్ని కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలు కూడా ఉంటాయి అంటే ఎవరైనా సరే వీళ్ళు జోలు వస్తే వీళ్ళు ఎంతవరకైనా అయినా వెళ్ళిపోతారు దేనికైనా సరే సిద్ధం అంటారు కానీ వీళ్ళల్లో గుణం మంచి గుణం ఏంటంటే ఎవరి జోలు వెళ్లకుండా ఉండటం అందరితో కలిసి ఉండటం అదేవిధంగా మనం చూసుకుంటే కనుక వీళ్ళ గుణం వచ్చేసరికి రజో గుణం అంటే ఎక్కువగా కూడా అంటే ఈ కామ్యానికి సంబంధించిన గుణం ఎక్కువ ఉంటుంది అంటే కోరికలు ఎక్కువ ఉండటం అంటే ఏది ఏది తీసుకోవాలి ఏది కొనాలి అది ఏదైనా సరే అంటే ఇది నాకు బాగుంది ఇది నచ్చుతుంది ఇది ఈ విధంగా బాగుంటుంది ప్రతి విషయంలో ఎక్కువ ఆలోచన ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే ఘనము గుణము రెండు ఉన్నాయి ఘనం వచ్చేసరికి మానవగణం మనం చూసుకుంటే రాక్షసగణం దైవగణం మనుష్యగణం మూడు ఉంటాయి అనమాట ఈ గణాల్లో గణం అనేది వీరిది అనమాట అంటే ఎక్కువగా మా మానవుడు ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటాడో విధంగా వీళ్ళ ఆలోచన ఎక్కువ ఉంటుంది అనమాట అదేవిధంగా వీళ్ళ తత్వం కూడా ఎక్కువగా ఎవరినో హింసించేసేయాలి ఎవరినో ఇబ్బంది పెట్టేసేయాలి అనేది తక్కువ ఉంటుంది చాలా కూడా కాబట్టి వీళ్ళు ఏదైనా సరే నాకు కావాల్సింది రావాలి అనుకుంటే స్వభావం ఎక్కువ ఉంటుంది అయితే రాశికి నక్షత్రానికి కొన్ని కొన్ని భేదాలు ఉన్నాయన్నమాట అంటే ఏ విధంగా మనం చూసుకుంటే శుక్రుడికి రవికి జాతక పరంగా అనేది పనికిరాదు అంటే శత్రుత్వం కొన్ని గ్రహాలు ఉంటాయి అన్నమాట మిత్రుత్వ గ్రహాలు శత్రుత్వ గ్రహాలు ఉంటాయి కాబట్టి శుక్రుడికి రవి అనేది రవికి శుక్రుడు అనేది కొద్దిగా శత్రుత్వ గ్రహాల కింద లెక్క అనమాట కాబట్టి చూసుకుంటే ఎప్పుడు కూడా ఏంటంటే నక్షత్రం వారు ఏంటంటే సహజంగా ఏం ఉంటారంటే ఏదైనా సరే ఇది కావాలి ఇది రావాలి అని ఆలోచిస్తుంటే ఈ రాశి యొక్క గ్రహం అంటే గ్రహం ఏం ఉంటుందంటే అది మనకి ఎంత దగ్గరకు వస్తుంది అంత దూరం అవుతూ ఉంటుంది కా కొంతమంది చూడండి నేను ఏదైతే కావాలనుకుంటుంటానో అదే నాకు దూరం అవుతూ ఉంటుందండి అంటూ ఉంటారు కదా అలాంటి స్వభావం ఎక్కువగా కలిగి ఉంటుంది అంటే సంతాన పరంగా అవ్వచ్చు లేదంటే గృహం అవ్వచ్చు ఏదైనా ఇల్లు కట్టేసుకోవాలనుకోండి అలా అదేవిధంగా వీళ్ళు ఎక్స్పెక్టేషన్ తండ్రి నుంచి ఎంతో పెట్టుకుంటే భార్య నుంచి వస్తూ ఉంటుంది భార్య నుంచి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే తండ్రి నుంచి ఉంటుంది అలా ఒకరినంటే ఒకరికి అలా ఎఫెక్ట్ ఉంటుంది వీరికి అయితే వీరి జాతకంలో రవిగ్రహం అదేవిధంగా శుక్రగ్రహం ఎక్కువగా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి వీరి యొక్క తత్వము మనం చెప్పుకున్నాం అదేవిధంగా వీరి యొక్క దేవత ఎవరయ్య అంటే భగడు అంటే భగడు ఎవరయ్యా అంటే మరి శుక్రుడు శుక్రాచార్యుడు కాబట్టి అన్నిట్లో కూడా ఎక్కువగా కూడా ఎక్ ఎక్కువకి ఎక్కువ శాతం అన్నిట్లో బాగుండాలి ప్రశాంతంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే జాతకంలో మనం చూసుకుంటే కనుక రవి గ్రహం నుంచి తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుందనేది చూసుకుంటే కనుక వీరికి జాతక పరంగా రవి నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం అదేవిధంగా తండ్రి నుంచే అన్నిట్లో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉండటం ప్రతిదీ ఆటంకాలు కలుగుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తండ్రి మంచి స్థితిలో ఉంటే కనుక అంటే రవి గ్రహం మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి మంచి సపోర్ట్ రావడం ఎంతైనా సరే అంటే పిత్రార్జితం ఎక్కువగా బతకడం సుఖ సంతోషాలతో ఉండటం తండ్రితో ప్రేమ ఆప్యాయతలు పంచుకోవడం అన్నిట్లో బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట అయితే ఈ నక్షత్రం వారికి పొబ్బా నక్షత్రం వారికి చంద్రుడు కనుక నిజంగా ఉంటే మాతృ సంబంధమైన స ఖచ్చితంగా కూడా మాతృ సంబంధమైన యోగం లేకుండా ఉండటం అంటే మాతృడికి ఈ యొక్క అబ్బాయికి అంటే అమ్మకి నాన్నకి అదే విధంగా చూసుకుంటే తల్లికి కొడుకుకి అంటారు కదా తల్లికి కొడుకుకి ప్రేమ ఆప్యాయత లేకుండా ఉండటం ఎంత చేసినా తల్లి ఎంత చేసినా కొడుకుకి అర్థం కాదు కొడుకు ఎంత చేసినా తల్లికి అర్థం కాదు కానీ ఇద్దరు ఒకరికంటే ఒకరికి ప్రేమ ఉంటుంది అలాంటి స్వభావం కలుగుతుంది చంద్రుడు నిజంగా ఉంటే మానసికంగా చిన్న చిన్న సమస్యలు కలుగుతూ ఉంటాయన్నమాట ఎవరి మీద ప్రేమ ఉండకపోవడం చంద్రుడు నీచంగా ఉంటే అది జరుగుతుంది అదేవిధంగా భార్య మీద అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు ఎవరి మీద ప్రేమ ఉండదు ఒకటి నాకు కావాల్సిన కోరిక అది తీరితే చాలు అది ఏ విషయంలో అయినా సరే అలాంటి స్వభావం కలిగి ఉండదు చంద్రుడు బాగుంటే పది మందితో కలుపుకొని పోవడం అదేవిధంగా అందరితో ప్రేమగా ఉండటం అందరూ సమానమే అనుకుంటూ ఉండటం తినేటప్పుడు కూడా పది మందిని పిలిచి అందరికీ భోజనం పెట్టాలనుకోవడం అంటే వీళ్ళ స్వభావం అలా ఉంటుంది అదేవిధంగా కుజుడు నీచంగా ఉంటే తీసుకున్న స్థలంలో డెవలప్మెంట్ లేకపోవడం ఎంత చేసినా స్థలపరంగా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు లేదంటే వీళ్ళకి పూర్వం నుంచి వచ్చిన తాతల నుంచి వచ్చింది కూడా వీళ్ళు నిలబెట్టుకోకపోవడం హరించకపోవడం దీన్ని అంటారు కుజుడు నీచంగా ఉంటే ఇలా జరుగుతుంది కాబట్టి కుజుడు మంచి స్థితిలో రావాలంటే అంగారక కవచం చదువుకోవడం వల్ల అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా పొందొచ్చు అనమాట అయితే చాలామంది స్వామి మాకు జాతకంలో కుజుడు నీచంగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉంటే ఎప్పుడైనా సరే పితృదేవత సంబంధించిది మనకు అనుగ్రహం ఉంటే కనుక ఇలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండవు అన్నీ సరిపోతాయి అంటే పితృదోషాలు మాతృదోషాలు లేకపోతే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఏమి చెయ్యకపోయినా అవన్నీ పనిచేస్తాయి మనకి ఏదైనా చిన్న చిన్న సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి మనమే పరిష్కారం వెతుక్కోవాలి కాబట్టి కుజులు నీచంగా ఉంటే భూమి సంబంధించిన అవ్వచ్చు అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోవడం సఖ్యత లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి అంగారక కౌచం చేయడం వల్ల చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా అన్నదానం చాలా ముఖ్యం వీరు ఎక్కువ శాతం అన్నదానం చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది ప్రత్యేకించి స్త్రీని మాతృమూర్తిగా పూజించి ఎక్కువ శాతం లేడీస్ హాస్టల్కి అలా భోజనం పంపించటం వల్ల మంచి ఫలితం వస్తుంది తొందరగా అన్నింటిలో కూడా స్థితి కలుగుతుంది అనమాట పది మందికో ఇరవై మందికో మన శక్తి అనుసారం ఎంతైనా సరే భోజనం పంపిస్తే కనుక మంచి ఫలితం వస్తుందమ్మా అదేవిధంగా వీరు గనక జాతకంలో గనక కుజుడు నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది బుధుడు నీచంగా ఉంటే వ్యాపారంలో బాగుండకపోవడం స్థితి లేకపోవడం వ్యాపారంలో ఇబ్బంది పడుతూ ఉండడం ఉద్యోగం సరిగా లేకపోవడం ఉద్యోగంలో కూడా వీరికి బుధుడు నీచంగా ఉంటే అదేవిధంగా వ్యాప్ ఉద్యోగంలో సక్రమమైన ఉద్యోగం లేకపోవడం ఇబ్బందులు పడుతుండడం జరుగుతుంది బుధుడు బాగుంటే మంచి జాబ్ చేస్తూ ఉండటం అన్నింటిలో అనుకూలంగా ఉండటం తండ్రి నుంచి కొంతమంది గవర్నమెంట్ జాబ్ కొడుకులకు వస్తుంది అలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి రాదు బుధుడు నీచంగా ఉంటే రాదు కాబట్టి బుధుడు బాగుండటానికి బుధ కవచం విష్ణు సహస్రనామం విష్ణు భగవాను యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది అదేవిధంగా చూసుకుంటే గురుగ్రహం వీరి జాతకంలో గురుగ్రహం నీచంగా ఉంటే సరిగా చదువు రాకపోవడం చదువు సంబంధమైన ఇబ్బంది పడుతూ ఉండడం ఏదైనా సరే చదువుకి సంబంధించింది మెయిన్గా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే కొంతమందికి ఏంటంటే ధనపరంగా లేకపోయినా గురు బాగుంటే కనుక ఎవరో ఒకరు వచ్చి చదివిస్తారు ఖచ్చితంగా కానీ ధనపరంగా అంటే ధనం ఉండి కూడా గురు నీచంగా ఉంటే ఎంత చదవాలనుకున్నా చదవలేరు కాబట్టి జాతకంలో కనుక గురువు నీచంగా ఉంటే చదువు అనే సరిగా అబ్బద్ అది మెయిన్గా కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా శుక్రుడు నీచంగా ఉంటే ఏమవుతుంది భార్య సరిగా రాకపోవడం అర్థం చేసుకోలేని భార్య రావడం ఎప్పుడు మనస్పర్ధలు రావడం అత్తగారితో గొడవలు అవుతూ ఉండటం ప్రతి విషయంలో వంకలు పడుతూ ఉండటం ప్రతిది ఏంటంటే వీళ్ళ స్వ స్వభావం ఏంటంటే చెప్పాం కదమ్మా ఈ యొక్క సింహంలో ఉంటుంది సింహరాశి కాబట్టి సింహం అంటే మనకు తెలిసిందే వాళ్ళ స్వభావం ఎక్కువ గర్జిస్తూ ఉండటం ఏమి లేకపోయినా కానీ గట్టిగా మాట్లాడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది శుక్రుడు కనుక నీచంగా ఉంటే కనుక కవచం చదువుకోవడం మంచిది ఎందుకంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత అనేది పెరగడానికి శుక్ర కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది శుక్రుడు అనుగ్రహం పొందటానికి అన్నిటిలో కూడా శుక్రుడు మెయిన్ అంటే జాతక పరంగా చూసుకుంటే ఎవరికైనా సరే చూడండి ఇరవై సంవత్సరాలు ఒకటి ఇరవై సంవత్సరాల తర్వాత జీవితం ఒకటి ఖచ్చితంగా ఎందుకంటే వివాహం ముందు ఒకటి వివాహం అయిన తర్వాత లైఫ్ ఒకటి ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత చాలా మంది లైఫ్ బాగుపడతాయి పెళ్ళైన తర్వాతే లైఫ్ సర్వనాశనం అయిపోతాయి ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి ఎవరైనా కాబట్టి శుక్రుడు కనుక నీచంగా ఉంటే పెళ్ళైన తర్వాత లైఫ్లో ఇబ్బందులు పడుతూ ఉండడం గొడవ గొడవలు అవుతూ ఉండడం మనస్పదలు రావడం ఇట్లా జరుగుతుంది కాబట్టి శుక్రగ్రహం బాగుండటానికి శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం శీఘ్రంగా వస్తుందన్నమాట అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రతినిత్యం శుక్రవారం శుక్రవారం పొంగలి పెట్టి నైవేద్యం పెడుతూ ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం పొందడంతో ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు మనం చూసుకుంటే శుక్రుడు తర్వాత శని వీరి జాతకంలో శని భగవానుడు నీచంగా ఉంటే మోకాళ్ళ నొప్పులు రావడం కాళ్ళ నొప్పులు రావడం ఏదైనా సరే ప్రతి దానిలో వంకలు పడుతూ ఉండటం అంటే గర్భ సంబంధమైంది ఎప్పుడు కూడా ప్రాణభయం వల్ల అది పోతూ ఉండటం గర్భస్రావం అయిపోతూ ఉండటం ఇలాంటివి కూడా జరుగుతాయి స్త్రీకైనా పురుషుడికి ఏంటంటే సంతానయోగం లేకుండా ఉండటం అదేవిధంగా ఇబ్బందులు కలుగుతుంటాయి కాబట్టి అలాంటివి ఇబ్బందులు లేకుండా కవచం శని కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది రాహుకేతువులు కనుక వీళ్ళకి జాతకంలో నీచంగా ఉంటే చూడండి ఒకటికి పది ఒకటి ఒక జాబ్ మారామనుకోండి మనకి నచ్చలేదు అనుకోవచ్చు రెండోది మారామనుకో వాడికి నచ్చలేదు అనుకో కానీ ఐదారు మారామంటే మన జాతకంలో గ్రహాలు నీచంగా ఉన్నాయి అది రాహుకేతువులు కాబట్టి అంటే స్థిరమైన ఆలోచన లేకపోతే రాహువే కాబట్టి స్థిరంగా ఉండటానికి స్థిరమైన ఆలోచనలు ఉండటానికి రాహుకేతు ఆరాధించటం మంచిది కాబట్టి నవగ్రహ కవచం చదువుకోవడం వల్ల అన్నిట్లో కూడా శుభ ఫలితాలు వస్తాయనమాట థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ దత్తాయన్మీ దత్తాత్రేయ